Lakshmi? 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 నీకేం జరగలేదు కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నీకోసం నేను అక్కడికి వెళ్లేసరికి మంత్రమూర్తి సరిపోయి ఉన్నాడు. ఎవరు చంపారు అతన్ని? ఎవరు చంపాలో వాళ్లే చంపారు. ఎలాగైతేనే గండం తప్పింది. నేను పూజించే దేవుడు నన్ను కాపాడాడు. కానీ అతను మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు అదేదో 5 లక్షలు లేదా నాగరత్నం అన్నాడు. ఏమిటండిది? లక్ష్మి, నా బిజినెస్ లైఫ్ పేరు డొమెస్టిక్ లైఫ్. అనవసరంగా నా బిజినెస్ లైఫ్ లో తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టకు. మీకు బిజినెస్ లైఫ్ వేరు, డొమెస్టిక్ లైఫ్ వేరు కావచ్చండి, కానీ వైఫ్ ఒకరితే. మీ అర్థాంగిగా అన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. లక్ష్మి, ఏమండి, దయచేసి నా మాట వినండి. తప్పుదారులు సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. ఇకనైనా తప్పుదారులు సంపాదించరని నా మీద ప్రమాణం చేయండి. లక్ష్మి, ఈ ప్రమాణాలు సెంటిమెంట్లు అంటే నాకు నమ్మకం లేదని నీకు ముందే తెలుసు. ఇదిగో, నేను నీకు ప్రమాణం చేయాలంటే నా వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు నాకు ప్రమాణం చేయి. చూడు, భారీగా నీకేమైనా లోటు జరిగితే నన్ను అడుగు, అంతేగాని అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టు. ఓకే అమ్మా? పావులది నడక మాత్రమే వంకర, కానీ మనుషులది నడతే వంకర. అవునా అమ్మా? ఏమండి? ఏటో, ఎంత చదివినా రాణి చదువు ఒకలాగే ఉంది. దాని ఊటి కాన్వెంట్లో చదువుతామండి, అక్కడ చదువు బాగుంటుందట. రాణి నా కూతురు, అది ఎక్కడ చదివినా బాగానే చదువుద్ది, దాని గురించి నువ్వు బాధపడకు. అది కాదండి, అది కాదు డాడీ, అమ్మకి నాకు ఆ పని వచ్చింది. నా పరీక్షలో నేను పాస్ అవుతానంటున్నాను, అమ్మేమో ఫెయిల్ అవుతానంటుంది. నా కూతురు ఫెయిల్ అవడం ఏమిటో, ఖచ్చితంగా పాస్ అవుతుంది. చదువుల కోసం ఏ ఊరు వెళ్ళక్కర్లేదు. అవును, నేను ఇక్కడుంటేనే నా పరీక్ష ఈజీగా పాస్ అవుతాను. వెల్ సెడ్, వెల్ సెడ్ రాణి, నిన్ను వదిలినే ఉండలేనమ్మా. కరెక్ట్, ప్రాణం పోయేంత వరకు నేను మిమ్మల్ని వదలనిగా. అంత ప్రేమ కూడా ప్రమాదమే. సరే సరే, పాజిటివ్. ఆగు, ఏ నాకు ఇవ్వకుండానే నువ్వు తాగేస్తున్నావే. ఓహో, ఐఎమ్ సారీ, నువ్వు తాగేకే నేను తాగుతాను. ఇందా ఎవడు తాగుతండి? ఏ నా కూతురేగా తాగింది? అది మీ కూతురే, మీ కూతురే కాదు అది. అమ్మ ఒట్టు, అమ్మ ఒట్టు. అదేమిటో, నువ్వేమో మీ కూతురే, మీ కూతురే అంటావు, అదేమో అమ్మ ఒట్టు, అమ్మ ఒట్టు అంటుంది. అయినా నా కూతురు తాగిన పాలు నేను తాగితే తప్పేమిటి? అది అది కదండి, మీరు పంచదార వేసిన పాలు తాగరు కదా, తొందరలో పంచదార వేసి తీసుకొచ్చారు. ఓహో, అదే కిందా. రాణి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నాకు పాస్ అయ్యేదాకా నిద్ర పట్టదుగా ఏమ్మా. నా బంగారు తల్లి కదూ, నాకు నిద్ర వస్తోంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. సరే, నన్ను జోకొట్టి జోల పాడితే ఈ వేళటికి నిద్రపోతాను. నేనా? నా గొంతుకుతో పాట. సరే సరే, మీ అమ్మను పాడమను. నేనా? సరే సర్లేండి. అదేమిటో, పాపం తిదిగా పాడమంటుంటాను, శ్లోకాలవి దంచేస్తావుగా, ఒక్క పాట పాడి. అమ్మ పాడమ్మా. సరే.